వీళ్ళు మధ్యలో ఆ పేరు తీసేస్తే బొమ్మ వీళ్ళిద్దరు బొమ్మలు పెడితే కూడా అది పెట్టమన్నాడు. సరే భారతీయ జనతా పార్టీ వాళ్ళలో ప్రస్తుతం ఆడవాళ్ళు మగవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి అదేదో మన సంబంధం లేదు, మనం ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఫీల్ అవుతుంది. అసలు సంబంధం ఉన్నది వాళ్ళే, అసలు యాక్టివ్ గా ఉండాల్సింది వాళ్ళే, అసలు ప్రచారం చేయాల్సింది వాళ్ళే. భారతీయ జనతా పార్టీ తరపున సేవియర్ గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఒరిజినల్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళందరూనేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మారిపోయారు, అంతే తేడా. అంటే మోడీ గారి మీద అభిమానం అయితే ఇంకా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ లో, అదే అభిమానం ఆయన మాటల్లో చూస్తా ఉంటాం. అంతే కదా, అది ఆయన బాధ్యతగా ఉన్నాడు మోడీ విషయంలో. ఈవెన్ నన్ను అందుకే కదా హర్యానా వెళ్ళినప్పుడు కూడా మోడీ దగ్గర కూర్చుని మాట్లాడింది, అది ఆయన దగ్గర అయితే అది ఉంది. మోడీ మీద అభిమానంతో పాటు చంద్రబాబు గారి మీద అభిమానం కూడా సమపాళ్ళలో ఉంటేలా చూసుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇటీవల కాలంలో ఆయన పొగడ్డం మన పల్లె పండుగలో కూడా ఆయనకి ఇచ్చారనుకోండి, క్రెడిట్ మోడీకి ఇచ్చారు, కానీ అదే టైంలో బాబు గారి గురించి కూడా మాట్లాడు ఎక్కువ. మోడీని దేవుడిగా భావిస్తాడు, చంద్రబాబు నాయుడు గురువుగా భావిస్తాడు పవన్ కళ్యాణ్. సింపుల్ లాజిక్, మోడీని దేవుడిగా భావిస్తాడు, ఈయన్ని హీరోగా భావిస్తాడు. సింపుల్ లాజిక్ అనమాట అది. ఈయన్ని గురువుగా భావిస్తాడు, ఈయన దగ్గర శిక్షణ పొందుతాడు, మోడీని చూసి స్ఫూర్తి పొందుతాడు, మోడీ యాక్టివిటీని చూసి స్ఫూర్తి పొందుతాడు, ఈయన దగ్గర నేర్చుకుంటున్నాడు ఆయన. కానీ ఎన్నాళ్ళైనా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక లెర్నర్గానే ఉండడం అనేది